నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. రేషన్ పంపిణీలో చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, సరుకులు డోర్ డెలివరీ చేసే వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. విగ్రహ రాజకీయాలతో చంద్రబాబు రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. సంత బొమ్మాళి గుడి ఉదంతం విషయంలో ఉన్నది అచ్చెన్నాయుడు మనిషిలేనన్న మంత్రి అప్పలరాజు. సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్, సమన్వయంతో పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశం. కొలిక్కి వచ్చిన దుర్గగుడి మూడి వెండి సింహాల మాయం కేసు, పాత నేరస్తుడే చోరికి పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక కార్యక్రమానికి అడుగుపడింది. రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దీనికి సంబంధించిన వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడలో వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించగా, వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు ఇంటి వద్దకే రానున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక ఘట్టానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మరో చారిత్రాత్మక హామీ అమలు చేసే దిశగా అడుగులు వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకోగా, దీనికి సంబంధించిన వాహనాలను సీఎం ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ముఖ్యమంత్రి జగన్ పౌర సరఫరాల శాఖ వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి సీఎం జగన్ వాహనాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ జరగనుండగా, కార్డుదారుల సమక్షంలో సరుకులు ఇవ్వనున్నారు. మరోవైపు వచ్చే నెల నుంచే నాణ్యమైన బియ్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ఏర్పాటు చేయగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 2,500 వాహనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయా జిల్లాల్లో నాయకులు వాహనాలను ప్రారంభించనున్నారు. విగ్రహాల రాజకీయాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి గుడిలో నందేశ్వరుడి విగ్రహాన్ని రోడ్డుపైకి తెచ్చిన ఘటన వెనుక టీడీపీ హస్తముందని, అందుకే ఆ పార్టీ నేతలు నోరు విప్పడం లేదని చెప్పారు. సొంత బొమ్మాళిలో గుడిలో ఉన్న నందేశ్వరుణ్ణి రోడ్డుపైకి దిమ్మ మీదకి తెచ్చిన ఉదంతం సీసీ కెమెరాలో రికార్డయిందని, అందులో ఉన్న వాళ్ళంతా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మనిషిలేనని తెలిపారు. ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. గత 2-3 రోజుల నుంచి టీవీలో ఒక ప్రధానమైనటువంటి వార్త చూస్తూ ఉన్నాం మనం. శ్రీకాకుళం జిల్లాలో సంత బొమ్మాళి మండలంలో ఒక గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి దిమ్మ మీద పెట్టడానికి ప్రయత్నం చేయటం, అది సీసీ కెమెరాల్లో కూడా చాలా చక్కగా రికార్డ్ అవటం మన అందరం కూడా చూసాం. మనం ఈ సందర్భంగా నేను చంద్రబాబు గారికి ఒక విషయం అడగదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు గారు, ఈ విగ్రహ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అసలు మీరు ప్రజలకి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గత 2 వారాలుగా మీరు అనేక అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమింపు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాగే మీ మాటలను కూడా సెట్ ఆఫ్ మీడియా చాలా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయటం, ఇప్పుడు సంత బొమ్మల్లో జరిగినటువంటి దుశ్చర్యకి ఎవరు కారణం? ఇది ఎవరి ప్రాబ్లంతో జరిగింది? ఏ పార్టీ వాళ్ళు దీన్ని చేశారు? ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే వ్యక్తులు ఈ నందీశ్వరుడిని గుడిలోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారో, దానిలో ఒక విలేకరు కూడా ఉన్నాడు, ఒక ఆయన ఎల్లో మీడియా విలేకరు. అంటే ఇది చాలా సుస్పష్టమైనటువంటి కుట్రకోణమే.
హైకోర్టులోని డివిజన్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 2 రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం సమన్వయంతో ఎన్నికలు జరపాలని సూచించింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. సుమారు 11 రోజుల అనంతరం డివిజన్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయగా దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. 2 రోజుల పాటు ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమన్న కోర్టు సమన్వయంతో ఎన్నికలు కొనసాగించాలని సూచించింది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను కూడా భూ సర్వేలో భాగంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మ్యాపుల తయారీలో వీటిని పరిగణలోనికి తీసుకోవాలన్న సీఎం కాలనీలోని ప్రతి ఇంటికి ఓ యూనిక్ ఐడి నెంబర్ను ఇవ్వాలని అన్నారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేలో పాల్గొనున్న సిబ్బంది శిక్షణపై సీఎం అధికారులను ఆరా తీగా, ఇప్పటికే 2 దశల్లో శిక్షణ పూర్తి చేశామని 92% మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించిన అంశంపై సమర్థత పెంచేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు శిక్షణ, పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. తద్వారా ఉద్యోగులు పనితీరులో మంచి సమర్థతను చూపిస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. సర్వేకు వెళుతున్న గ్రామ, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనితీరు స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గడప వద్దే నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ డెలివరీ వెహికల్ ద్వారా వాలంటీరీ సహకారంతో 1 ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దే రేషన్ బియ్యం అందనున్నాయి. బియ్యం అందించే 9,260 ఆటోలను విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇక రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను తీసుకుంటున్నామంటున్న పౌర సరఫరా కమిషనర్ కోన శశిధర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్తో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. ఇంటింటికి నిత్యావసర సరుకుల కార్యక్రమం పంపిణీలో భాగంగా నేడు విజయవాడలో సీఎం ఏదైతే వాహనాలను, ప్రత్యేక మొబైల్ వాహనాలను ప్రారంభించారు. అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ నిత్యావసర సరుకుల పంపిణీకి ఎన్ని వాహనాలు పంపిణీ చేస్తున్నారు ఏంటనేది మన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గారు సార్ చెప్పండి సార్. ఏదైతే నిత్యావసర సరుకుల పంపిణీ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు కొత్త వరవడ ఎలా ఉండబోతుంది, జిల్లాకి ఎన్ని వాహనాలు ఎలా జరగబోతు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈ నూతన వాహనాల మనకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గడప గడప వద్దకు మనకు రేషన్ ఇవ్వడం అనేది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మొత్తము రాష్ట్రంలో 9,206 వెహికల్స్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏకంగా 2,503 వెహికల్స్ 3 జిల్లాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలవి ఇక్కడి నుంచే బయలుదేరి మనకు ఆయా వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోయాయి. సో మొత్తం రాష్ట్రమంతటా కూడా ఒకేసారి మిగతా 10 జిల్లాల్లో కూడా ఈ ప్రారంభోత్సవము సేమ్ టైం ఇక్కడ సీఎం గారు ఫ్లాగ్ ఆఫ్ చేయగానే అన్ని వాహనాలు వెళ్ళిపోయాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశము గడప గడపకు మనకు ఈ రేషన్ ఇవ్వడం అనేది మొదటి ఉద్దేశం. అయితే రెండవ ఉద్దేశము మనకు నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి కల్పించడం అనేది రెండవ ఉద్దేశం.
ఇప్పటి వరకు మనకు రేషన్ తీసుకోవడానికి ప్రజలు రైస్ కార్డ్ హోల్డర్స్ వారు రేషన్ షాప్ దగ్గర బారులు తీరి మరి నిలబడి తీసుకునే పద్ధతి. కానీ అవన్నీ లేకుండా ఇంటికే నాణ్యమైన మనకు రేషన్, అలాగే వాటితో పాటు మనకు అన్ని వెహికల్స్కి జీపీఎస్ పెట్టేసి మనకు ఈచ్ బ్యాక్ కూడా యునిక్ కోడ్ ఇస్తూ ఎక్కడ కూడా డైవర్షన్కి తావు లేకుండా చక్కటి మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడము మరి ఎంతో సంతోషదాయకం. జిల్లాకు సంబంధించి 817 వెహికల్స్ ఈరోజు ప్రారంభించబడ్డాయి. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు లాంఛనంగా ప్రారంభించినటువంటి ఇంటింటికి బియ్యం పథకంలో భాగంగా వాహనాలు చేశారు. టోటల్గా ఈ రాష్ట్రంలో ఎంతమంది రేషన్ కార్డుదారులు ఉన్నారు, ఎన్ని బియ్యం నెల నెల అందుతుంది, ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటి? 1,45,00,000 కుటుంబాలకి చక్కటి సౌకర్యం అండి. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా మొబైల్ వాహనాలను ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 9,260 వాహనాలు కొనుగోలు చేసి ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాము. ఇది ఫిబ్రవరి 1 నుంచి ప్రతి కుటుంబానికి గడప దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 1-2 ట్రైనింగ్స్ ఇంకా వీళ్ళకి ఇచ్చి ఈ మన 9,260 ఈ ఆపరేటర్స్కి ఇచ్చి, అలాగే ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఉచితంగా రీయూజబుల్ బ్యాగ్స్ కూడా మనం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. అది కూడా అందరికీ ఫ్రీగా ఇస్తూ మరి బియ్యం కూడా సరఫరా చేయడం జరుగుతుందండి. దీంట్లో ప్రజల సమక్షంలోనే సీల్ ఓపెన్ చేసి బ్యాగ్స్ ఇచ్చి నాణ్యమైన బియ్యం ఇవ్వటం అనేది ఒక రకంగా ఇది నిరంతర సామాజిక తనిఖీ కింద ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రజల వద్దకి మరి ఇటువంటివి తీసుకెళ్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేషన్ డీలర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది అంటే డీలర్లు ప్రస్తుతానికి ఉన్నారండి, వాళ్ళని ఏం తీయలేదు. దీంట్లో వాళ్ళు ప్రస్తుతం ఏదైతే రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళు తీసుకుంటారు. స్టాక్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎఫ్పి షాప్ దగ్గర నుంచి ప్రజలకి గడప దగ్గరికి మాత్రం ఈ వెహికల్స్ ఉంటాయండి. ఎవరు ఆందోళన చెందాల్సిన సార్, ఒకటి క్వశ్చన్, ఏదైతే ఈ రేషన్ బియ్యం నెల నెల పంపిణీ చేసిన అక్రమాలు జరుగుతున్నాయి, బ్లాక్ మార్కెట్కి పోతున్నాయి, అటువంటి వాటికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజల వద్దకు తీసుకెళ్ళి మనం చేస్తున్నాం కాబట్టి ఇంకా అటువంటి నల్ల బజారుకి తరలించేది అనేది ఇంకా జరగదండి. ఎందుకంటే బియ్యం మంచి తినగలిగే బియ్యం ఇస్తున్నాం, ప్రజలు తింటారు. రెండవది ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నాం కాబట్టి ఎవరు మధ్యలో పక్కదారి పట్టించే అవకాశమే లేదు. పరిస్థితి ఏదైతే రేషన్ బియ్యం అనగానే గతంలో బ్లాక్ మార్కెట్కి గుర్తుకొస్తాయి, ఎందుకంటే తీసుకున్నటువంటి బియ్యము తీసుకోకపోయినా నల్లబజారికి తరలిపోతాయి. ఇక అలాంటి పరిస్థితి లేదు. ఏదైతే తినగలిగే బియ్యాన్ని ఇంటి వద్దకు వచ్చే ఈ వాహనాల ద్వారా వాలంటీర్లు సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ బియ్యాన్ని తింటారు అని చెప్పేసి అయితే సివిల్ సప్లైస్ కమిషనర్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 9 రంగాతో ముఖండి, ఏసీటీ న్యూస్, విజయవాడ. దుర్గమ్మ ఆలయంలో రథానికి ఉండే 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చింది. పాత నేరస్తుడే ఈ చోరికి పాల్పడినట్టు తెలిసింది. ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోనికి తీసుకుని కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబడుతున్నట్టు సమాచారం. ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ వారి రథానికి ఉండే 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసు కొలిక్కి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడే ఈ చోరికి పాల్పడినట్లు తెలిసింది. గత ఏడాది సెప్టెంబర్లో వెండి రథంపై సింహాల ప్రతిమలు మాయమైనట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ఆలయంలో పనిచేసిన సిబ్బందితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఈ తరహా దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులను 40 మందిని విచారణ చేశారు. దుర్గగుడిలో రథంపై 3 వెండి సింహాల ప్రతిమలను దొంగిలించిన బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి వీటిని విక్రయించాడు. ప్రస్తుతం ఆ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారని, 2-3 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అవినీతికి తావు లేకుండా పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ లక్ష్మీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం సాయంత్రం లబ్ధిదారులకు టిట్కో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. 12,000 మంది వద్ద డబ్బులను కట్టించుకొని 6,000 ఇళ్లు మాత్రమే నిర్మించడం అందుకు నిదర్శనమని అన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కులం మతం పార్టీతో సంబంధం లేకుండా ఇంటి పట్టాలను అందజేసిన ఘనత వైసీపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు.
వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ పూనూరు లిఖిత మాట్లాడుతూ, కరోనా సమయంలో సైతం అభివృద్ధి సంక్షేమాలను రెండు కళ్లుగా చూసుకుని పనిచేసి దేశంలోనే అత్యుత్తమ సీఎం జాబితాలో జగన్మోహన్ రెడ్డి మూడవ స్థానం సాధించడం అభినందనీయమని కొనియాడారు. విజయవాడలోని 28వ డివిజన్లో ఉంటున్న ప్రజలందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఒకటైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి పట్టాలు ఇవ్వటం అన్న కార్యక్రమం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మరియు ఏపీ ఫైబర్నెట్ చైర్పర్సన్ గౌతమ్ రెడ్డి గారి సమక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవ్వటం అన్న జరిగింది. గత టీడీపీ ప్రభుత్వం 12,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకుని 6,000 ఇళ్ళు మాత్రమే రెడీ చేశామని చెప్పుగా, అది మేము వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వెళ్ళి పరిశీలించగా ఆ 6,000లో 4,000 మాత్రం వరకే ఒక ఫ్లోర్ వరకు వేసి మిగతా 2,000 బేస్మెంట్ దగ్గరే ఆపేసిన ప్రక్రియ మా అందరికీ కనబడింది. ఏంటి దీన్ని ఏం చేయాలి, ప్రజలందరినీ ఈ రకంగా టీడీపీ గవర్నమెంట్ మోసం చేసింది, మా ప్రభుత్వం అలాంటిది కాదు, కట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ప్రభుత్వంలో మన న్యాయం చేయాలి అన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని డబ్బులు కట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ డబ్బులు వెనక్కిచ్చి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం అన్న జరిగింది. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ బీజేపీలు దేవాలయాలపై దాడులకు తెగబడుతున్నాయని సమతా సైనిక్ దళ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఈ రెండు పార్టీలే దాడుల గురించి అధిక ప్రచారం కల్పిస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మారణ హోమం జరపాలని చూస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాల లక్ష్యంగా బీజేపీ ఉత్తరాదిలో ఉపయోగించిన ఫార్ములానే ఇక్కడ కూడా ప్రయోగిస్తున్నారని అన్నారు. మత ప్రాతిపదికన ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలని చూస్తోందని, దీనిని ప్రజలందరూ గమనించాలని కోరారు. గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందని అన్నారు. రాష్ట్రాన్ని అల్లకొల్లలం చేసి తన పగ తీర్చుకోవడానికి ఈ విధమైన కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్పై కేవలం కుల వివక్షతతో, ఓర్వలేనితనంతో చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ పార్టీ కావాలా, హిందువుల పార్టీ కావాలని, అంటే తిరుపతిలో జరగబోయే ఎన్నికలు, ఉప ఎన్నికల గురించి, మరి సెక్యులరిజానికి ఇది వ్యతిరేకం. భారత రాజ్యాంగంలో అన్ని మతాలు అన్ని కులాలు సమానం. మరి దేశద్రోహమైనటువంటి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన బండి సంజయ్ మీద ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవటంలా? అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళని వీధిలోకి వదిలేస్తే కులాలు మతాలు, ఈ రోజున కూడా ఫేస్బుక్లో చూసాం, క్రిస్టియన్ ఇళ్ల మీదగా 5 మందిలు దాడి చేశారు. 2 రోజుల క్రితం మురళీనగర్ ఉంది మనం విజయవాడలోనే, మురళీనగర్లో ఒక పాస్టర్ ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి, అది ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. ఇప్పుడు అయింది కూడా. ఈ రకంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ రకంగా మతాన్ని కులాన్ని లేదా మతం కులం ప్రాతిపదిక మీద ఏ సిద్ధాంతం లేకుండా అదే ఏకైక ఎజెండా పెట్టుకుని ఈ రాష్ట్రంలో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీల మధ్యన ఒక కుల చిచ్చు పెట్టి ఏదో పబ్బం గడుపుకొని 4 ఓట్లు లాక్కోవాలి, లేకపోతే రాబోయే ఎన్నికల్లో 4 పంచాయతీలు 1 మున్సిపాలిటీ గెలుచుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు కానీ రేగితే ముందు దానిలో బలయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే, వీళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద ఉంది. దానిలో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన విధానంతో అయితే సమతా సైనిక దళాన్ని స్థాపించారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేము ముందుండి ఈ మత విద్వేషాలని రెచ్చగొట్టే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రజలు కూడా మాతో పాటు ఉండి ఈ మత విద్వేషాలను ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళని ఖండించి వాళ్ళ యాత్రల్ని, వీటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే కావాలని కుట్రపూరితంగా దళిత హోంమంత్రి అని, అలాగే దళిత ఉన్నత అధికారులైన పివి సునీల్ కుమార్ గారిని, డీజీపీ గారిని కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసి అవమానించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోరాటంలో సమతా సైనిక దళ ముందుండి ఈ కుట్రలను అడ్డుకుంటుందని చెప్పి వాళ్ళు కూడా, బీజేపీ టీడీపీ వాళ్ళు ఇప్పటికైనా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు ఆపాలని కూడా వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానూరు ప్రజల కోసం క్రాఫ్ట్ బజార్ అందుబాటులోకి వచ్చింది. ఎగ్జిబిషన్తో పాటు వివిధ రకాల డిజైన్లతో కూడిన హ్యాండీక్రాఫ్ట్ పరికరాలను నిర్వాహకులు వినియోగదారుల కోసం ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తాము తయారు చేసిన వస్త్రాల షాపులను అందుబాటులో ఉంచారు. కానూరులోని పంటకాలువ రోడ్లో క్రాఫ్ట్ బజార్ను ఏర్పాటు చేశారు. జానకిరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్తో పాటు వస్త్రాలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చిట్టిబాబు బుధవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కానూరు గ్రామ ప్రజల కోసం ఇటువంటి క్రాఫ్ట్ బజార్లను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పారు. తక్కువ ధరలకే అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్, చేనేత వస్త్రాలు ఉన్నాయని అన్నారు. అనంతరం జానకిరామయ్య మాట్లాడుతూ, ఈ నెల రోజుల పాటు ఈ క్రాఫ్ట్ బజార్ను నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కానూరు గ్రామం గ్రామం నుంచి విజయవాడ పక్కన ఒక నగరంగా అప్గ్రేడ్ అవుతుంది. ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి జానకిరామ గారు ఈ క్రాఫ్ట్ విలేజ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అతి తక్కువ ధరకి ఈ క్రాఫ్ట్ వస్తువులు కానీ, అలాగే పిల్లలు ఆడుకోవడానికి రిక్రియేషన్ కానీ ఏర్పాటు చేసి మనోవికాసానికి తక్కువ ధరలకి ప్రజలకి ఈ క్రాఫ్ట్ విలేజ్లో వస్తువులు అందించడం అనేది జరుగుతుంది. మా గ్రామంలో జానకిరామ గారు ఇలా ముందు ముందు కూడా ఇటువంటి క్రాఫ్ట్ బజార్లు పెట్టి ప్రజలకి అందుబాటులో వస్తువులు సరఫరా చేయాలని మనసారా కోరుకుంటూ, ఈ క్రాఫ్ట్ విలేజ్ అభివృద్ధి చెందాలని, ఇది సక్సెస్ అవ్వాలని, ఇది ఒక నెల రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ క్రాఫ్ట్ విలేజ్ను సందర్శించి ఈ దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఈ కానూరు పట్టణ ప్రజలు కూడా చాలా వాళ్ళని చాలా ఎంకరేజ్ విధంగా నేను 2 times పెట్టాను. ఇది 3వ సారి పెడతాం. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మా స్టాల్స్ వాళ్ళు కూడా, లేదు కానూరులో పెట్టండి చాలా బాగుంది అనే, అంటే కరోనా గురించి మేము 1.5 ఇయర్ అయింది పెడతాం, ఇప్పుడు పెట్టాము, చాలామంది ప్రజలు కూడా వస్తున్నారు. ఇలా ముందు ముందు కూడా వచ్చి ఈ ఇతర రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అది సంతృప్తి చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఉచిత ప్రవేశం కానూరు పట్ట పండకాల రోడ్లో, కానూరు ప్రజలందరూ కూడా రావాల్సి కోరుతున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ పంపిణీలో చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, సరుకులు డోర్ డెలివరీ చేసే వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. విగ్రహ రాజకీయాలతో చంద్రబాబు రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. సంత బొమ్మాళి గుడి ఉదంతం విషయంలో ఉన్నది అచ్చెన్నాయుడు మనిషిలేనన్న మంత్రి అప్పలరాజు. సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్, సమన్వయంతో పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశం. కొలిక్కి వచ్చిన దుర్గగుడి 3 వెండి సింహాల మాయం కేసు, పాత నేరస్తుడే చోరికి పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.